గాజువాక పెద్దగంటియాడ మండలం 76వ వార్డు పరిధైన హౌసింగ్ బోర్డ్ కాలనీలో వార్డ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ నేతృత్వంలో వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రంభ నారాయణమూర్తి, మార్టుపూడి పరదేశి, నక్క వెంకటరమణ, తాటికొండ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. बोर्ड मेलता इला सुमार पन्न लक्ष तो पैकल शांति वर्गा पन्न को मैं प्रपोजलस जीवीएमसी कमीशनर दी पन्न को पन्न को शांन अती वार्ड इंका टैंकर् नील तोड़ने समस्या उड़ा टैंकर् द्वारा सप्लाई चेयड़कों अंदर की गोड़ पैपल लाइन द्वारा बीपीएल पद्धति पेदवाद इंटे कुलाइ वाटर पड़कने परस्थित लीकेजील उड़ू नलब निमशाल इन वाटर इतना नलब निमशाल नलब मुफ निमशाल तो सरपड़ी राोज जगनमोहन रेडी गार प्रभुत् विद्य की वैद्या के टाप प्रयारी मंच नील अदे टाप प्रयारी గాజువాక నియోజకవర్గంలో హౌసింగ్ బోర్డులో దాదాపు 1985 లేసిన పైప్ లైన్లు రిపేర్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా కరోనా పరిస్థితులు ఎమ్మెల్యేగా దృష్టి పెట్టడం జరిగింది. దాన్ని గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కరోనాలో కూడా హౌసింగ్ వాటర్ సప్లై ఈని పిలిపించి డీ గారిని వేరే పిలిపించి ఎస్టిమేషన్ చేశారు. ఆ ఎస్టిమేషన్లో మొదటి భాగంగా పైప్ లైన్ ఏదైతే ఉందో మెయిన్ లైన్ లీక్ అయిపోవడం వల్ల లీకేజ్ సంబంధించిన వరకు 11,80,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే కాలనీ వాసు చెప్పడం కూడా దానికి సంబంధించి 75 లక్షల రూపాయలతో కూడా ఎస్టిమేషన్ చేసి ఎమ్మెల్యే గారు పంపించారు. ఇప్పుడు ఎస్టిమేషన్ ఆరుకోవడం చూసి దాని భవిష్యత్తులో కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి ఎమ్మెల్యే గారి తీర్మానంతో అప్రూవ్ అవుతాయి. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో ఎంత ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బంది ఉన్నా సరే శాసనసభ్యులు నాగిరెడ్డి నేతృత్వంలో ఇక్కడ ఉన్న వార్డు కమిటీ వార్డు అధ్యక్షులు నారాయణమూర్తి గారు మీ అందరం కలిపి ఒక ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డు సమస్యలు కూడా మేము దర్శించాలి తీసుకెళ్ళింది. మీ అందరూ సమస్యగా చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో హౌసింగ్ బోర్డు పట్టించుకోవాలని చెప్పి చాలా